ఒకటే అండి, ఎవరు సలహాలు ఐఏఎస్ ఐపీఎస్ కాదు, మానవత్వం తెలియాలి ఫస్ట్. మీరు మరొకటి మర్చిపోయినారు కొత్తలో, రంగులు మార్చడానికి సచివాలయాలకు స్కూళ్లకు కొన్ని రంగులు మార్చడానికి 4,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు చెప్పినా కూడా 2,000 చొప్పున 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి సలహాలు వినడు ఆయన? ఐఏఎస్ సలహా లేదు, ఐపీఎస్ లేదా? తనే ఐఏఎస్ అనుకుంటాడు, తనే ఐపీఎస్ అనుకుంటాడు, తనే దేవుడు అనుకుంటాడు. నాకు దేవుడు ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, ప్రజలు ఉన్నారని ఒకే ఊకదప్పుడు. కాబట్టి అతనికి ఎవరో సలహా ఇచ్చినారనేది ఉత్తది. అతనే అందరికీ సలహాదారుడు, అతనే పెట్టుబడిదారుడు, అతనే 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడని భూగదప్పుడు 175+25 MPలు 200 నాయే అని చెప్పినాడు. వాలంటీర్ల వ్యవస్థ పికప్ చేసినది అతను, సచివాలయ ఇబ్బందిని పక్కన పెట్టేది అతను, టీచర్లను మన లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టేది తను. కాబట్టి ఒకటే యోగి వేమన గారు చెప్పినది అతను పాటించడు, తన్ను తానెరిగిన తానెప్పు బ్రహ్మంబు అతను అది తెలుసుకోడు. అతనికే తెలియదు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు, అది తెలియదు. ఇటువంటి చెత్త క్యారెక్టర్కు భద్రత ఇవ్వడం తప్పు. కుక్కలు కూడా తనను, కనీసం కుక్కలు కూడా తగలవు. ఎందుకు అతనికి ఆ అనితమ్మ గారు చెప్పినది చాలా ఎక్కువ, ఆమె చెప్పినది ఎక్కువ. ఎందుకు ఈ భద్రత? ఎందుకు ముసుకేసుకొని ఇంట్లో పడుకొని ఎప్పుడో అప్పుడొకసారి అప్పుడొకసారి తొండలు బయటకు వస్తుంటాయి ఎప్పుడొకసారి అట్లా ఈ తొండపీక వ్యవహారం ఉండే ఈ జగన్ రెడ్డికి ఎస్కాట్ ఇవ్వడం తప్పు. మీరు అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మీరు సలహాలు ఇచ్చేవారా, మీ మాట విన్నారా మంచి చేద్దామని? నేను సలహాలా? అతనికి డబ్బుల మీద ఉండే యావ. నేను ఇచ్చేటప్పుడు నాకు చెప్పేవాడు, అన్న నువ్వు జేబుకి చిల్లేసుకుంటావు, నా జేబుకి చిల్లేస్తావు, నువ్వు సంపాదించేది నేర్చుకోని, దరిద్రం అవసరం అని అంటే నీది తప్పు అనేవాడు. సలహాలు ఎప్పుడన్నా పాటించటే కదా, నేను ఎన్నోసార్లు కఠినంగా చెప్పినా బయటకు వచ్చినా, అందుకే నా మీద కచ్చ కట్టినాడు. లేని కోడిగతి కేసు, లేని వాళ్ళే చంపుకొని వేకాంతుడి కేసు, నాకు ఎస్కాట్ ఇచ్చారా? నేను మాజీ మంత్రిని సింగల్ ఎస్కాట్ ఇచ్చాడా నాకు అడ్వకేట్? నేను కోర్టుకు పోతే అడ్వకేట్ జనరల్ని అడ్డపెట్టి ఎస్కాట్ లేకుండా చేసినాడు. అయితే నాకైతే ఒకటి, అతనికైతే ఒకటే, అంటే మాకు ప్రాణం లేదా? అతనిదేనా ప్రాణం? అంత పెద్ద గొప్ప ప్రాణం అతనికి, ఏమైనా భగవంతుడా అతను? ఏమన్నా ఇటువంటి వ్యక్తి రాజకీయాలు ఉండేదానికి లేదు.